కథలలో మహిళలకు అన్ని రంగాల్లో సమాన హోదా కల్పించే దిశగా సుప్రీంకోర్టు చారిత్రక తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే కదా. ఈ తీర్పును ప్రముఖ నటి రాజకీయ నాయకురాలు విజయశాంతి సామాజిక మాధ్యమంలో స్వాగతించారు. సైనిక దళాల్లో మహిళా అధికారులకు కమాండ్ హోదా ఇచ్చేందుకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ తీర్పుపై విజయశాంతి మాట్లాడుతూ, సినిమాల్లో నేను ఐపీఎస్ అధికారి, లెక్చరర్, ప్రొఫెసర్, లాయర్, సిబిఐ అధికారి, ఆటో డ్రైవర్గా, ముఖ్యమంత్రిగా, జర్నలిస్టుగా, ఇండస్ట్రియలిస్టుగా, నక్సలైట్గా ఇలా ఎన్నో సినిమాల్లో ప్రేక్షకుల్లో స్ఫూర్తి నింపే పాత్రల్లో నటించి ప్రేక్షకులను అలరించగలిగాను. 1979లో కృష్ణ హీరోగా విజయ నిర్మల దర్శకత్వంలో తెరకెక్కిన కిలాడి కృష్ణుడు సినిమాతో ప్రారంభమైన తన సినీ జీవితం తాజాగా సరిలేరు నీకెవ్వరు సినిమా వరకు కొనసాగుతూనే ఉంది. ఈ మధ్యలో 20 ఏళ్ల క్రితం కోడి రామకృష్ణ దర్శకత్వంలో చేసిన బహుభాషా చిత్రం భారతరత్న సినిమా ప్రత్యేకమైనది. ఈ చిత్రంలో నేను ఆర్మీ అధికారిని పాత్రలో నటించాను. దాదాపు 20 ఏళ్ల క్రితం నేను పోషించిన ఆర్మీ ఆఫీసర్ పాత్రను నిజం చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మహిళా సాధికారతకు స్ఫూర్తినిచ్చే విధంగా ఉంది. ఈ తీర్పుతో భారతరత్న సినిమాలో నేను చేసిన మహిళా కమాండర్ అధికారి పాత్ర ఇప్పుడు నిజం కాబోతోంది అంటూ సంతోషంగా ఉంది. ఇప్పటికే ఎన్నో రంగాల్లో రాణిస్తున్న మహిళలు సైన్యాన్ని కూడా ముందుండి నడిపించడంలో తమ వంతు పాత్ర పోషిస్తున్నారు అంటూ విజయశాంతి చెప్పుకొచ్చింది. సరిలేరు నీకెవరు సినిమా తర్వాత పూర్తిగా తన సమయాన్ని రాజకీయాలకే కేటాయించబోతున్నట్టు విజయశాంతి చెప్పిన సంగతి తెలిసిందే కదా. మీకోసం భవిత్యశ్రీ మీడియా హౌస్ నుంచి సరికొత్త న్యూస్ వెబ్సైట్, పొలిటికల్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ న్యూస్, స్పోర్ట్స్ న్యూస్, బిజినెస్ న్యూస్, ఇంకా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఇంట్రెస్టింగ్ విషయాలు, విశ్లేషణలు ఇవన్నీ కేవలం ఒకే ఒక క్లిక్ తో. ప్లీజ్ విజిట్ spotnewschannel.com వెబ్సైట్.